హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శివ మేకర్, నేను మిషోని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో, ఒక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఆ వీడియో ఏంటో మీరే చూసేయండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆహా, వీడియోలోకి వెళ్ళిపోయేది అంటే ఆల్రెడీ వీడియోలోకి వచ్చేస్తున్నాము. వీడియో ఆల్రెడీ మేమందరం చూస్తూ ఉంటే నువ్వేంటి మళ్ళా వీడియోలోకి వెళ్ళిపోదామా అని అడుగుతా ఉండవు. ఏదో వీడియోలో కామెడీగా ఉంటుందని చెప్పేసి అలా అన్నాలే ఫ్రెండ్స్. మేమైతే హాలిడేస్కి ఊరైతే వెళ్ళాము. ఊరు వెళ్ళినప్పుడు ఇక్కడ బొమ్మలు చేసేవాళ్ళు వచ్చారన్నమాట. వీళ్ళు వచ్చేసి ఇక్కడ మనము ఏమిచ్చినా కుక్కర్ కానీ, బకెట్, బిందె ఏమిచ్చినా కానీ అవి ఇలా కరిగించేసి మనకు నచ్చినటువంటి బొమ్మలు చేసిస్తారన్నమాట. వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాము అనేసి నేనైతే మా ఇంట్లో ఒక పాత కుక్కర్ ఉందన్నమాట, అది ఎత్తుకొని వచ్చేసి ఇచ్చేసాను. ఎలా చేస్తారో చూద్దాము ఒకసారి ఎలా వస్తాయో అనేసి. అలాగే నేను ఒక్కదాన్ని చూస్తే ఏం బాగుంటుందబ్బా, ఒక 10 మందికి చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వీడియో తీసేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో అందరూ తప్పకుండా స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఈ బొమ్మ ఎలా చేశారు, అలాగే నేను ఎలాంటి బొమ్మలు చేయించుకున్నాను, ఈ కుక్కర్తో ఎన్ని బొమ్మలు చేయించాడో చూసేయండి. అలాగే షోకేస్ గుట్లో పెట్టుకునే బొమ్మలు కానీ, అమ్మవారి బొమ్మలు కానీ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో నేను ఎలాంటి బొమ్మలు చేయించుకోవాలో కూడా నాకు అంత ఐడియా లేదండి. సో ఏదో ఒక 2 బొమ్మలు చేయించుకున్నాను. సో ఎలాంటి బొమ్మలు చేయించుకుంటే బాగుంటుందో ఇంట్లో పెట్టుకోవడానికి ఎవరికన్నా తెలిసింటే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఊళ్ళల్లో ఎవరికన్నా ఇలా వచ్చి బొమ్మలు చేయించారా? మీరు కూడా ఇలాగే బొమ్మలు చేయించుకున్నారా? కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క చిన్న యూట్యూబర్ని మీ యొక్క పెద్ద మనసుతో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీళ్ళైతే ఈ కుక్కర్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి అలా బొగ్గు కింద మంట పెట్టేసి చిన్న పాత్ర పెట్టారనమాట. ఆ పాత్రలో ఈ కుక్కర్ ముక్కలన్నీ దాంట్లో వేసేసి వాటర్ లాగా కరిగించేస్తూ ఉన్నారు. సో అలా కరిగేలోపు అతను మట్టి అంతా ఇలా బాగా మెత్తగా కలిపేసేసి అలా చేస్తూ ఉన్నారనమాట బాక్స్లో పెట్టి. నేనైతే ఇది ఇలా చేయడం ఫస్ట్ టైం చూశానండి. మీరు ఎప్పుడన్నా ఎక్కడైనా చూసారంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో బొమ్మకు కూడా ఇలా మట్టేసి అక్కడ బొమ్మలాగా ఒక ప్రతిమ వచ్చేలాగా అరేంజ్ చేశాడనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ బొమ్మను అతను ఎలా రెడీ చేస్తారో మీరైతే ఫుల్ వీడియో చూసేసేయండి. నానైతే ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఫుల్గా చూసేయండి. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఇట్లు మిషివా, టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.